మౌలిక వస్తుల కల్పనలో వైసీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా రహదారులు శిథిలావస్థకు చేరాయి, ప్రాణాలు తీసేస్తున్నాయి. రోడ్డుపైకి వాహనం తేవాలంటే భయమేస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. కాకినాడ రావులపాలెం రాష్ట్ర రహదారి పూర్తిగా గతుకులమయంగా మారింది. దీనికి తోడుగా 5 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రాష్ట్రంలో రహదారులన్నీ కూడా జూన్ 1వ తేదీ దానికి అద్దంలా మెరిసిపోతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి మూడ్లు జనవరి 1లో 3 సార్లు వెళ్ళిపోయినాయి. ఇప్పటివరకు రోడ్డు సంగతి పట్టించుకోలేదు. మనం చూస్తున్నాం కాకినాడ రావులపాలెం రహదారి ఇది. ఈ రహదారిలో ప్రయాణం అంటే నరకకోపం. మనం చూసాం అంబులెన్స్లు కూడా ఆగిపోయే పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ ఇలా ఆగిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెహికల్ చాసిస్ విరిగిపోతున్నాయి. ద్విచక్ర వాహనాల్లో ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆటోలో బోల్తపండు సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం కనీసం మరమ్మతులు కూడా చేయించట్లేదు. ఇది పూర్తిగా కాకినాడ రావులపాలెం రహదారి అంటే ప్రతిరోజు దాదాపు 30,000 నుంచి 40,000 పై వరకు అన్ని రకాల వాహనాలు 24 గంటలు తిరిగే రోడ్డు ఇది. ఇది మన కాకినాడ రూరల్కి వచ్చి నడుకుతురు గ్రామంలోనూ చూస్తున్నాం పరిస్థితి ఎంత అత్యంత దయనీయంగా దారుణంగా గంటల తరబడి క్యూ లైన్లు ఆగిపోయినట్టుగా ఇది మనకి చూస్తే ఏదైనా ఫంక్షన్ దగ్గర వెహికల్ పార్కింగ్ టైప్లో కనబడుతుంది. కానీ ఇది ప్రధాన రహదారి. మనం చూస్తున్నాం దీంట్లో చేపలు పట్టుకునే ఇదిగా నీరు నిలబడిపోయింది. బస్సులు గంటల తరబడి నిలబడిపోతున్నాయి. దీంతో ప్రయాణం చేయలేక నడుము విరిగిపోయి ప్రమాదాలు జరిగి ఆసుపత్రికి వెళ్ళి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితమే ఒక మహిళ హోంగార్డ్ కూడా చనిపోవడం జరిగింది. గత 10 రోజులుగా చూస్తే దాదాపుగా 4-5 చనిపోవడం జరిగింది. ఒక 20-30 మంది గాయాలకు గురయ్యారు. మనం చూస్తున్నాం వెహికల్స్ ఎంత టైం పడుతుంది, వాళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు, రోడ్డు మీద రోడ్డు ఎక్కడ ఉంది, గొయ్యి ఎక్కడ ఉంది, నీరు ఎక్కడ ఉంది, ఎవరికి తెలియని పరిస్థితి. ఇది పూర్తిగా కాలువ తరహాలో మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కనీస మరమ్మతులు కూడా వేసంగాలంలో చేయకపోవడం వల్ల దుస్థితి ఏర్పడిందని చెప్పి ప్రజలు వాహన చోదకులు కానీ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు చూస్తే డ్రైవర్లు మాకు మైలేజీ రావట్లేదు కాబట్టి మా మీద యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని డ్రైవర్లు, అదేవిధంగా గూడ్స్ వెహికల్ డ్రైవర్లు కానీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం రోడ్డు ఒక పక్క మాత్రమే ఉంది, పూర్తిగా రెండో పక్క పూర్తిగా పోయింది. ఇలాంటి నేపథ్యంలో కనీస మరమ్మతులు చేయాలని, రోడ్ల పరిస్థితి మెరుగుపరచాలని, ఇలాంటి రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ ధర్మవతో సాంబశివరావు రాజ్యూస్ ప్రతినిధి.